నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ రేఖ ఛానల్. ఈరోజు రేఖ స్వీట్ చేస్తున్నారు. ఏం స్వీట్ చేస్తున్నారు? క్యారెట్ హల్వా బెల్లం తోటి. ఇప్పుడు ఎవరు పంచదార ఎక్కువ వాడట్లేదు కదా, ఇంత నేను బెల్లం తోటి చేస్తున్నా. మనకి క్యారెట్ హల్వా చేస్తారు, చూద్దాం మరి. ఓకే చూద్దాం. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నాలుగైదు క్యారెట్లు తీసుకున్నాను, చెక్కు తీసేసి కడిగేశాను. తర్వాత ఇలా స్టీల్ది బాగా సన్నగా వస్తుంది అన్నమాట. మనం తురిమేసుకుంటే దేనితో నీట్గా వచ్చేస్తుంది. మీరు దేంతో అయినా తురుకోవచ్చు. తురుకోవచ్చు, మొత్తం తురిమి పెట్టేసుకోవాలి ఫస్ట్. మొత్తం ఇలా ఒక కప్పు దాకా అయింది, 2 కప్పుల దాకా. ఇప్పుడు నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి, అందుకే పూసపూసగా అంటారు కదా, పూసపూసగా వచ్చింది. ఆవు నెయ్యి కూడా, ఆవు పాలు నుంచి వచ్చింది కూడా ఉందన్నమాట, అందుకే కొంచెం కలర్ అలా ఉంది. మనం జీడిపప్పులు, బాదము ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ నేతిలో వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కిస్మిస్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కొంచెం దోరగా వేయించేసుకుని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ నేతిలోనే మనం క్యారెట్ వేయించుకోవాలన్నమాట, దోరగా. ఇంకా పచ్చి వాసన పోయి కమ్మదనం వస్తుంది. క్యారెట్ నేతిలో వేసేసుకుని, ఎక్కువ నెయ్యి కూడా పట్టదు, ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది. మనం అలా కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత స్మెల్ బాగుంటుంది అన్నమాట, మంచి స్మెల్ అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత బెల్లం మనం చెక్కు పెట్టేసుకోవాలి. బెల్లం కూడా ఒక 4-5 కప్పులు సరిపోతుంది. పాలు, పాలు పాలు కాచి పోసామా? పచ్చి పచ్చివి కాదు, కాసినవే పోసాను. కొంచెం మనం దాంట్లో కూడా కాసేపు తిప్పి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అన్నమాట. పాలతోనే మగ్గుతుంది, మెత్తగా అయిపోతుంది అన్నమాట. కొంచెం తక్కువైనాయి, కొద్దిగా ఒక 1/2 గ్లాసు పోస్తున్నా. ఉడకపోతే వేస్తాను, ఉడకపోతే కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఉడకబెడితే ఉడికిపోయింది. తర్వాత ఇప్పుడు బెల్లం వేసేసుకో. మనం క్యారెట్ ఉడిపోగానే బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుము పట్టుకుని సన్నగా తురిమేసుకుని, కొంచెం ముక్కలు ఉన్నాయి ఏం కాదు, వేడి కరిగిపోతుంది, ఏం పర్లేదు. మన తీపిని బట్టి వేసుకోవచ్చు. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది, ఇప్పుడు తీపి ఉండట్లేదు కదా. మనం కరిగే వరకు తిప్పేసుకుని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. నేను జాజికాయ చిన్న ముక్క వేస్తున్నాను, అది ఫ్లేవర్ బాగుంటుంది. కలర్ కూడా బాగా వచ్చింది కదా, గోల్డెన్ కలర్. ఉడికిపోయింది, బెల్లంలో ఉడికింది అన్నమాట. అది కొంచెం పాకంలాగా, తీపి పాకంలాగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఇంకా మనం వచ్చింది, అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. మనకి కొంచెం ఇలా తీగ పాకంలాగా వస్తుంది అన్నమాట ఆ బెల్లం అనేది. ఓకే, అప్పుడు ఉడికిపోయినట్టు. మనకి స్మెల్ కూడా వస్తుంది, మరి నీరు నీరుగా ఉన్నా బాగోదు కదా. కొంచెం అలా చిక్కదనం రావాలి, గట్టి పడాలి. ఇప్పుడు కొంచెం యాలకి పొడి వేసాను, డ్రై ఫ్రూట్స్ వేస్తాను. తొందరగానే అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు వేడిగా మీరు కూడా చేసి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.